What's up people, welcome back to my YouTube channel. Andro ela unnaru, hope everyone is doing great and fine. ఈ వాళ్ళ వీడియోలో మనం ఒక ఛాలెంజింగ్ వీడియో చేయబోతున్నాం. రీసెంట్ గా మనం 10 రూపీస్ తో పెట్రోల్ కొట్టడం అనే ఒక వీడియో చేసాం. ఆ వీడియోలో ఒక బ్రదర్ మనకు ఒక కామెంట్ అయితే చేశారు. అదేంటి అంటే 24 అవర్స్ 100 రూపీస్ తో సర్వైవ్ అవ్వమన్నారు మన వైజాగ్ సిటీలో. బేసిక్ గా మన వైజాగ్ సిటీ అనేది వన్ ఆఫ్ ద రిచెస్ట్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. అలాంటి మన సిటీలో 100 రూపీస్ తో 24 అవర్స్ సర్వైవ్ అవ్వడం అంటే కొంచెం కష్టమే. మన సిటీలో ప్రతిదీ కొంచెం ఎక్స్పెన్సివ్ వైజాగ్ లో. బట్ మన బడ్జెట్ లో కూడా ఉంటుందా లేదనేది ఈ వీడియో అనమాట. మన దగ్గర ఉన్న ఈ 100 రూపీస్ తో 24 అవర్స్ అయితే మనం సర్వైవ్ అవ్వబోతున్నాం. అంటే ఏంటంటే ఈ రోజు నేను తినే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని కూడా ఈ 100 రూపీస్ తోనే ఫినిష్ చేయాలన్నమాట. రైట్ నౌ టైం వచ్చేసరికి 8:30 అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ టైం అనమాట. ఈరోజు మన ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏం తింటాం ఎలా తింటాం అనేది చూడాలి. ఎందుకంటే ఈ 100 రూపీస్లోనే కదా కొంచెం బడ్జెట్లో తినాలి. చలో ఇంకా లేట్ ఏం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే గైస్, రైట్ నౌ టైం 8:30 అని చెప్పాను కదా. ఇప్పుడైతే మనం కొంచెం హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. ఇక్కడే ఒక ఫ్రూట్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి మన బడ్జెట్లో ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయేమో చూద్దాం. చలో చలో మన మొదటి బ్రేక్ఫాస్ట్ అయితే ఈ 100 రూపీస్లో 10 రూపీస్కి బనానా అయితే తినేస్తున్నాం. ఇంకా మన బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ తీసుకున్నాక ఇంకా మన దగ్గర 90 రూపీస్ అయితే ఉంది. ఈ 90 రూపీస్తో నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. మన బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేద్దాం. ఎంత మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ దొరుకుతుంది చెప్పండి. మనకి మొత్తం 3 బనానాస్ వచ్చారు, 3 స్టమక్ ఫిల్ అయిపోద్ది దెబ్బకి. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. టీ తాగుతారు, కాఫీ తాగుతారు, కొంతమంది హార్లిక్స్ బూస్ట్ తాగుతారు కదా. నాకు టీ అలవాటు ఉంటుంది, బట్ బూస్ట్ కానీ హార్లిక్స్ అయితే నచ్చుతుంది. రేపు అయితే మన వెనకాతలో ఉంది కేఫ్ క్లబ్ అంట. సో అక్కడ మన బడ్జెట్లో ఏమైనా టీ కాఫీ హార్లిక్స్ ఏమైనా దొరుకుతాయేమో చూద్దాం. చలో అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్ రికార్డు ఉందా? అన్నీ ఎక్స్పెన్సివ్ అంటే ఇరానీ టీ 10 రూపీస్ అంట, అండ్ మసాలా టీ 15 రూపీస్ అంట. భయ్యా అది ఇరానీ చాయ్ అదేనా? ఫుల్ చాయ్ అయితే 10 రూపీస్ అంట. సో నేను హాఫ్ అడిగాను 5 రూపీస్కి. బేసిక్గా మనకు టీ ఇష్టం ఉండదు, కాకపోతే కేవలం వీడియో కోసం తాగుతున్నాయి. ఇక్కడ హార్లిక్స్ బూస్ట్ లేవంట. ఓకే మనం 20 రూపీస్ ఇస్తాం, భయ్య అయితే మనకు 15 రూపీస్ ఇచ్చారు. ఇంకా మన దగ్గర ఎంత ఉందంటే 50, 60, 70, 80, 85 85 రూపీస్ ఉంది. ఈ 85 రూపీస్తో ఈవినింగ్ వరకు సర్వైవ్ అవ్వాలి. అండ్ అయితే చాలా దారుణంగా ఉంది. కొంచెం మంచిగా ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్ళిపోతాం, ఇక్కడ ఉండలేకపోతున్నాం అసలు. చలో ఎంత మామూలుగా లేదు అసలు. టైం వచ్చేసరికి 11:42 అవుతుంది. ఇక్కడే చెరుకు రసం ఉంది, ఎందుకంటే ఎండ చాలా దారుణంగా ఉంది. లైట్గా ఒక చెరుకు అయితే వేద్దాం. చెరుకు రసం 20 రూపీస్ అని ఉంది అక్కడ. ఒకసారి మామగారిని వెళ్ళి మన బడ్జెట్లో ఏమైనా ఇస్తారేమో చూద్దాం. చలో Thank you.
ఓకే మామగారు అయితే ఒప్పుకున్నారు హాఫ్ గ్లాస్ 10 రూపీస్ అడిగానే ఇస్తానన్నమాట. పొద్దున్న నుంచి నైట్ వరకు 100 రూపీస్ ఎవరైనా ఉండగలరని అడిగితే అసలు ఉండలేరమ్మా అని అంటున్నారు మామగారు అయితే. చెప్పండి ఉండగలరా? ఉండలేరమ్మా. ఉండలేరా? 100 రూపాయలు ఈ రోజుల్లో ఎవరు 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని తిను అని ఉన్నారు. అదే నేను ట్రై చేస్తున్నాను మరి చూద్దాం. 100 రూపాయలు అయితే చాలా బాగుంది. అదే చెరుకు రసం కొంచెం రీఫ్రెషింగ్ ఉందబ్బా. ఓన్లీ మన దగ్గర ఇంకా 85 రూపీస్ ఉన్నాయి కదా, ఆ 85 రూపీస్లో ఇప్పుడు మామగారు 10 రూపీస్ ఇచ్చేస్తున్నా. థ్యాంక్ యూ, బాగా చెప్పండి. 50, 60, 70 and 75 రూపీస్ అయితే ఉంది. ఈ 75 రూపీస్తో మనం లంచ్ డిన్నర్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే అవి కూడా తినేసేయాలి. రైట్ నౌ టైం అయితే 11:40 or 12 అవుతుంది అరౌండ్. చూద్దాం, ఫస్ట్ టైం ఇక్కడ చాలా ఎండగా ఉంది కదా, కొంచెం ఒక మంచి కూల్ ప్రదేశానికి వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేద్దాం. ఎండ చాలా దారుణంగా ఉంది, ఇంతకు ముందుల కన్నా కొంచెం అంటే ఇంతకు ముందు కన్నా చాలా ఎక్కువగా ఉంది ఈరోజు అయితే. అంటే ఎందుకో మరి మనం వీడియో చేస్తున్నామని అనుకుంటా. సో ఇక్కడ షాపింగ్ మాల్ ఉంది, పెద్ద షాపింగ్ మాల్, కాసేపు వెళ్ళి అడుగు దొబ్బాం. ఎందుకంటే లంచ్ టైం అవడానికి ఇంకా 2 అవర్స్ ఉందన్నమాట. ఇప్పుడే నీట్గా ఫ్రెష్ అయ్యాం, కాసేపు అలా సెంటర్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంది, మన లంచ్ టైం అవడానికి కూడా టైం ఉంది. సో కాసేపు అలా ఏసీలో తిరుగుదాం, ఫ్రీయే కదా. లిటరల్లీ ఇలాంటి టాక్సిక్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉండకూడదు. చూడండి, నేను ఛాలెంజింగ్ వీడియో చేస్తుంటే ఇడేమో దొబ్బు తింటున్నాడు ఐస్ క్రీమ్. ఈ ఎండలో మాకు మాత్రం తినాలని ఉండదా? కాకపోతే బడ్జెట్ సహకరించట్లేదు భయ్యా, ఏం చేస్తాం? నువ్వు తింటరా, నువ్వు తిను, నువ్వు హ్యాపీ తిను. వెనకాల కెమెరా పట్టుకుని తిరిగేటోడు ఎవడండి? మేము నలగట్లే ఎండలో. కానీ ఇప్పుడు మనం ట్రెండ్స్లో ఉన్నాం గైస్, షాపింగ్ చేద్దాం ఫ్రీగా. ఓకే, ఇప్పుడు కొన్ని బట్టలు అయితే మనం ట్రైల్ వేద్దాం, ఏవి బాగున్నాయో మీరే చెప్పండి. పళ్ళు కొంచెంగా నీరసం అనేది స్టార్ట్ అవుతుంది. టైం 1:30 అవుతుంది, ఇంకా టైం ఉంది, ఇంకో 1/2 అవర్. అంటే కొంచెం ఎర్లీగా వెళ్ళి తినేస్తే మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు ఉండాలి కదా, సో అందుకనే కొంచెం లేట్గా వెళ్దామని ఆలోచిస్తున్నాం. ఇలా కూర్చున్నాం సెంటర్లో, ఇప్పుడు వరకు తిరిగి తిరిగి వెళ్ళి మేము. ఓకే గైస్, రైట్ నౌ టైం వచ్చేసరికి 1:40 అవుతుంది. ఇప్పుడైతే మనం లంచ్ చేయాలి, చాలా ఆకలి అయితే వేస్తుంది. మనం కాంప్లెక్స్ పక్క లైన్లో ఉన్నాం, ఇక్కడ రోడ్డు మీద చాలా స్ట్రీట్ ఫుడ్స్ అయితే ఉంటాయి. సో అక్కడ కాయగూర భోజనం సంథింగ్ ఏవో ఉన్నాయి, మన బడ్జెట్లో ఏమైనా దొరుకుతుందేమో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. కాయగూర భోజనం 40 రూపీస్ అంట. సో ఇప్పుడైతే మనం లంచ్ చేసేద్దాం. రూపీస్ భోజనం, రైస్, పప్పు, బంగాళదుంప కర్రీ అండ్ ఏదో ఒక పచ్చడి ఫినిష్ చేసేస్తాం. ఇంకా మన దగ్గర 35 రూపీస్ ఉన్నాయి. ఫుడ్ అయితే బాగానే ఉంది, స్టమక్ కొంచెం కంప్లీట్ అనిపిస్తుంది, ఫీల్ ఎండ మాత్రం దోలు తీర్చేస్తుంది. ఎండ మాత్రం మామూలుగా లేదు పోయా వైజాగ్లో. ఒకవేళ మన వైజాగ్లో ఎవరైనా ఈ వీడియో చూస్తే కింద కామెంట్ చేయండి, మీరు ఏ ఊరు, ఐ మీన్ వైజాగ్లో మీరు ఏ ఏరియా కింద కామెంట్ చేయండి.
టైం వచ్చేసరికి 4:00 అవుతుంది. మనం ఇప్పుడు ఆర్కే బీచ్ లో ఉన్నాం. ఇప్పుడు స్నాక్స్ అయితే తినే మూడేం లేదు. సో కాసేపు, ఎందుకంటే క్లైమేట్ కి కడుపు నిండిపోతుంది, కాసేపు అలా టైం స్పెండ్ చేద్దాం. ఇక్కడ టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఏం చేద్దామనే చూద్దాం. ఎందుకంటే మన దగ్గర 35 రూపీస్ ఉన్నాయి. ఇంకా ఈ 35 రూపీస్ తో ఏమైనా తినాలనిపిస్తే స్నాక్స్ తిని అండ్ డిన్నర్ కూడా ఫినిష్ చేయాలి ఇదే ఫుడ్ ఇదే డబ్బుతో. ఓకే, ఈరోజు మార్నింగ్ ఎండ ఎంత దారుణంగా ఉందో, ఇప్పుడు క్లైమేట్ అంత కూల్గా ఉంది. లిటరలీ పైన చూడండి మబ్బులు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆ సేప్ ఇక్కడ టైం స్పెండ్ చేసి తర్వాత వాట్ నెక్స్ట్ అనేది ఆలోచిద్దాం. ఓకే గాయ్స్, రైట్ నౌ టైం వచ్చేసరికి 7:00 అవుతుంది. సో ఇప్పుడైతే కొంచెం స్నాక్స్ తిందాం. అటు ఇటు చూసాం, మన బడ్జెట్లో ఇక్కడ ఎక్కడేం కనిపించట్లేదు. ఏజ్ చూసినా 30, 40, 50 ఈ రేంజ్లో ఉన్నాయి. మనం ఇదే బడ్జెట్లో తినాలి కాబట్టి ఇక్కడ మొక్కజొన్నలు అండ్ ఏవో ఉన్నాయి. జస్ట్ చూద్దాం కొంచెం ఎక్కడైనా మనకి తగ్గట్టు ఉంటాయేమో. ఇక్కడ మురి మిక్చర్ ఉంది, ఒకసారి అడుగుదాం. బాబాయ్ ఎంత బజ్జీ? బజ్జీ 11 ఇదేంటిది? అది ఎంత? 30 రూపాయలు. 30 రూపాయలా? ఓకే, 30 రూపీస్ ఉంటా. ఇక్కడ ఎక్కడ చూసినా కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ వైజాగ్ బీచ్ చూడండి, కంప్లీట్గా జనాలతో ఫిల్ అయిపోయింది. చిన్న మినీ సైజ్ జాతర అవుతుంది ఇక్కడ. బాబాయ్ మురి మిక్సర్ ఎంత? 30? నాకు హాఫ్ ఇస్తారా 15 రూపీస్కి? రాదా? నా ఎంత ఇది? 20? అన్న హాఫ్ ఇస్తారా 10 రూపీస్కి? ఇవ్వరా? ఇప్పుడు మన స్నాక్స్ ఇదే అన్న, ఇది ఒకటి ఇవ్వరా? ప్రైస్ 5 రూపీస్. 5 రూపీస్కి మనం స్నాక్స్ ఫినిష్ చేసి తర్వాత లంచ్ ఏంటనేది ఆలోచిస్తాం. లంచ్ కాదు, డిన్నర్. డిన్నర్ ఏంటనేది ఆలోచిస్తాం. ఇంకా మన దగ్గర 30 రూపీస్ ఉంది బడ్జెట్. 30నా? 30 రూపీస్ ఉంది బడ్జెట్. చలో గాయ్స్, ఇప్పుడు టైం వచ్చేసరికి అరౌండ్ 8:30 అవుతుంది డిన్నర్ టైం. మన వెనకాల రాజస్థాన్ పుల్కా సెంటర్ ఉంది. సో మోస్ట్లీ నైట్ టైం పుల్కా తింటే మనకు కూడా హెవీ అనిపించదు. సో పుల్కాతో ఫినిష్ చేద్దాం ఈ ఛాలెంజ్ని కంప్లీట్గా. సో మన దగ్గర ఇంకా 30 రూపీస్ ఉంది, ఎంత ఏంటో అడుగుదాం. చలో అన్న ఎంత పుల్కా? 30 రూపాయలు. 30? 1 ప్లేట్ ఇచ్చింది. 1 ప్లేట్ మన చివరి 30 రూపీస్ అన్నమాట. ఓకే, ఇదిగోండి ఇదే మన డిన్నర్. పుల్కా, 3 పుల్కాలు 30 రూపీస్ అంట, అండ్ విత్ కర్రీ ఆనియన్ కూడా. సో ఈ విధంగా మన డిన్నర్ అయితే ఫినిష్ చేస్తాం. సో ఓవరాల్గా 100 రూపీస్కి 24 అవర్స్ అయితే మనం ఎలా సర్వైవ్ అయ్యాం మార్నింగ్ నుంచి నైట్ వరకు కంప్లీట్గా. దట్స్ ఇట్. ఇంకేమైనా ఛాలెంజెస్ ఉంటే కిందన కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ సంజు సైనింగ్ ఆఫ్. బాయ్.